గచ్చిబౌలి నుంచి 25 నిమిషాలు మరియు పటాన్ చెరుకి 20 నిమిషాల దూరంలో, ఓఆర్ఆర్ కి అతి సమీపంలో, కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి 1 కిలోమీటర్ దూరంలో, హెచ్ఎండిఏ అప్రూవల్ పొందిన 2BHK లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ 35 లక్షల నుంచి, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా మొదలగు సదుపాయాలు కలవు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9391004732. మొన్న అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేను స్పష్టంగా చెప్తున్నాను, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పొత్తు పెట్టుకొని పనిచేసినందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకించడానికి మీకు సపోర్ట్ చేసిన మాట వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళంతా బీజేపీకి వేశారు, కరీంనగర్ ఆదిలాబాద్ కూడా అదే పనిచేశారు, అదే నల్గొండ భువనగిరి అండ్ మల్కాజ్గిరి వచ్చే వరకు కాంగ్రెస్ శ్రేణులు అయితేనే గెలుస్తారని చెప్పి బీజేపీ తన ఓట్ బ్యాంక్ రేంజ్ చేస్తే అందరికి తెలుసు. ఈ కుమ్మక్కు రాజకీయాలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ని పార్టీలు చేస్తున్నారు సార్. మీకు ఓవైసీ మిత్రుడా కాదా? ఆయనకి ఎంఐఎం పార్టీ ఒకటి ఉంది కదా, ఆ పార్టీ పొత్తు మీకు లేదు కదా, కానీ ఆ ఓట్లు ఎక్కడ ఎవరికి వేస్తున్నారు? మీకే వేస్తున్నారు కదా వాళ్ళు, కాదంటారా? ఓపెన్ గా చెప్పినాం, ఫ్రెండ్లీ కాన్స్టిట్యూషన్ మాకు ఎంఐఎం తో అండర్స్టాండింగ్ ఉందని చెప్పినాం కదా, ఎప్పుడు చెప్పలేదు మేము. అచ్చా మీకు ఎంఐఎం తో అండర్స్టాండింగ్ ఉంది? ఉంది, తప్పేముంది, దాంట్లో మైనారిటీస్ హైదరాబాద్ లో వారు ఉనికి, వారిని కలుపుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. సబ్కే సాత్ అనేది మేము చేస్తా ఉన్నాం నిజంగా. రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఓపెన్ గా ఇక్కడ. రైట్, ఓ చిన్న బ్రేక్ తర్వాత ప్రేమేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు.